హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ బియర్స్. ఇప్పుడు మేమైతే అగోడా ఫోర్ట్ చూసుకొని నెక్స్ట్ అగోడా జైలుకి అయితే వెళ్తున్నాము. ఈ అగోడా జైలు అగోడా ఫోర్ట్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సో మనమైతే అరేబియన్ సీ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడైతే అగోడా ఫోర్ట్ ఉంటుంది. సో అగోడా ఫోర్ట్ ఎంట్రీకి అయితే బైక్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే ఫైనల్గా అగోడా ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇక్కడైతే మనం బైక్స్, కార్స్ అన్నీ ఇక్కడంతా పార్క్ చేసుకోవచ్చు. ఈ అగోడా ఫోర్ట్ అయితే మార్నింగ్ 10:30 ఓపెన్ చేస్తారు, టిల్ ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉంటుంది. మేమైతే మా బైక్ పార్క్ చేసుకునేసి ఇంకా టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో టికెట్ తీసుకునే వెళ్ళే కౌంటర్ దగ్గరికి వెళ్ళే దారిలో కూడా మనకి ఇక్కడ ఫిరింగ్లంతా అరేంజ్ చేసినారు. ఇక్కడైతే టికెట్ ఒక్కొక్కరికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలాగే టికెట్ తీసుకునేటప్పుడు మన ఫోన్ నెంబరు, మనం ఎక్కడి నుండి వచ్చినాము, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు అన్నమాట ఇక్కడ. సో మనం టికెట్ తీసుకొని మెయిన్ గేట్ దగ్గర ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మన టికెట్ అయితే చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. మా టికెట్ అయితే చెక్ చేయించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. సో మనకి లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా అరేబియన్ సముద్రము, ప్లస్ రైట్ సైడ్ అయితే ఈ అగోడా జైలు అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మొత్తం ఈ అగోడా జైలుకి సంబంధించిన, హిస్టరీకి సంబంధించిన విగ్రహాలు, అలాగే ఇక్కడ నుండి మనకి ఫిరింగులు అంతా పెట్టేశారు అనమాట. ఆల్మోస్ట్ ఇవంతా ఒక 69 ఫిరింగుల వరకు ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటూ మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఒక అతను ఒక లేడీని మోస్తున్నట్లు, ఒక ఆమె జై హింద్ అని పైకి చేతులు చాపినట్లయితే ఉన్నాయి. సో అలా నడుచుకుంటూ వెళ్తే కొబ్బరి చెట్లు, లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా అరేబియన్ సముద్రము, అయితే వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ అగోడా సెంట్రల్ జైల్ అనేది అగోడా ఫోర్ట్లో అయితే ఒక భాగము. సో దీనిని 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు అయితే నిర్మించినారు. సో ఈ అగోడా జైలు ఏమంటే అప్పట్లో మనం స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరినీ బంధించి ఈ జైల్లో వేసేవాళ్ళు అనమాట. సో ఈ జైల్లో నేను తప్పించుకోవడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒక సైడ్ కంప్లీట్ సముద్రము, ఇంకో సైడ్ ఎక్కైన కొండలు. మనకి అండమాన్ జైలు ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇది చూడడానికి అయితే ఆ విధంగానే ఉంటుంది. ఈ అగోడా జైలు 2005 వరకు గోవాలో అతిపెద్ద జైలుగా ఉండేది. తర్వాత మన భారతదేశ స్వాతంత్రం కోసము బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ జైలు శిక్ష అనుభవించిన వాళ్ళందరి గుర్తింపుగా దీన్ని అయితే ఒక మ్యూజియంగా తయారు చేసినారు. సో ఈ మ్యూజియంని 2021 డిసెంబర్ 19 ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మనం రైట్ సైడ్లో చూస్తున్నాం కదా, గంట అయితే కనపడుతుంది ఒక స్తంభం లాగా. సో ఈ గంటని అయితే అప్పట్లో సైరన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఖైదీల్ని భోజనానికి పిలవాలన్నా, లేదంటే ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఖైదీలందరినీ అసెంబ్లీ చేయడానికి, లేదంటే ఎవరైనా తప్పించుకుంటా అన్నప్పుడు అది సైరన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. సో మనం ఈ కోటలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా ఒక QR కోడ్ అయితే పెట్టింటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క గంట గురించి కానీ, లేదంటే ఈ ఎంట్రీ గురించి కానీ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఫోన్లో ఉన్న కెమెరా ఆన్ చేసి ఆ QR కోడ్ని స్కాన్ చేసినట్లయితే, సో ఈ పర్టికులర్ ప్లేస్ మనమైతే ఎక్కడ నిలబడుకున్నామో, సో ఆ పర్టికులర్ ప్లేస్ గురించి డీటెయిల్స్ అన్ని మనకు ఫోన్లో అయితే తెలుస్తాయన్నమాట. మేమైతే ఇలా విశేషాలన్నీ చూసుకుంటూ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ లోపలికి అయితే ఎంట్రీ అవుతూనే మనకి ఈ గోడల మీద అంతా మనకి శిలాఫలకాలు కనబడుతున్నాయి కదా. సో వీటి మీద అంతా మన స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళ నేమ్స్ అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. మనం చూడొచ్చు దాదాపు 1000 మంది పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మన స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడారో, అప్పట్లో వీరమరణం పొందిన వారు, ప్లస్ అందరి పేర్లు అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మనమైతే ఈ జైలుని చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాము. సో ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక స్టెప్స్ అయితే కనబడ్డాయి, రెండు చూద్దాం పైన ఏమేమి ఉన్నాయి. అయితే స్టెప్స్ ఎక్కుండా వెళ్తున్నాము. సో పైన కూడా మనకి ఖైదీలను ఉంచడానికి అయితే సెల్స్ అన్నీ ఉన్నాయి. సో పైకి వెళ్తూనే ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఒక సెల్ అయితే కనబడింది. ఈ సెల్ లోపలికి అయితే వెళ్తున్నాము చూడడానికి. సో లోపల ఊరికే ఒక రూమ్ లాగా ఉంది అంతేగాని, సో ఇంత పెద్ద రూమ్లో అందరినీ ఖైదీలను అందరినీ గుంపులు గుంపులుగా వేసేసేవాళ్ళు. సో ఇక్కడ కిటికీలో నుండి జస్ట్ చూడడానికి సముద్రం తప్ప ఇంకేమీ కనపడదు, బయట ప్రపంచంతో ఏమి సంబంధం ఉండదు. చూస్తే సముద్రం చూడాలా, లేదంటే లోపల ఉన్న ఖైదీల మొగాలు ఒకరోజు చూసుకుంటూ కూర్చోవాలని. ఇక్కడ ఈ సెల్కి అటాచ్డ్గా ఇంకో సెల్ అయితే ఉంది. సో ఇది కూడా చూడడానికి అయితే చాలా పెద్ద రూమ్ ఉంది. సో ఇక్కడ కూడా అంత ఖైదీలనే అందరినీ గుంపులు గుంపులుగా ఇందులో వేసేసేవాళ్ళు. సో ఎవరైతే వ్యతిరేకంగా పోరాడుతుంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇట్లా సెల్లు వేసేసేవాళ్ళు. సో మేము ఇవి చూసుకుంటూ మళ్ళీ ఇక స్టెప్స్ దగ్గరకు వచ్చి అక్కడ నుండి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. సో ఈ రైట్ సైడ్లో ఫస్ట్ సెల్ వచ్చేసి ఒక అతని విగ్రహం అయితే ఉంది. ఇతను టీబీ కున్హా. సో ఈయనైతే పోర్చుగీస్ వారి పాలనలో జైల్లో ఉంచారనమాట ఇతన్ని. సో ఈయనైతే పోర్చుగీస్ వారు కాలనీలుగా డివైడ్ చేసుకొని మన దేశాన్ని పాలించేవాళ్ళు. సో ఆ పాలనకు వ్యతిరేకంగా అయితే పోరాటం చేసినారు. సో ఆయనైతే ఈ జైల్లో తీసుకొచ్చి ఈ సెల్లో వేశారు. సో ఆయనకి గుర్తింపుగా సో ఈ సెల్లో ఆయన విగ్రహం అయితే ఏర్పాటు చేసినారు. సో మేము అలా ఇట్లా ముందుకెళ్తూ ఈ పైన ఫ్లోర్లో ఉన్న సెల్స్ అన్నింటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కొన్ని కొన్ని గదులు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి, కొన్ని గదులు అయితే చాలా చిన్నవిగా ఒక పర్సన్ లేదంటే ఇద్దరు పట్టేటిగా అంత మాత్రమే ఉన్నాయి.
సో అలా కిందికి వచ్చినట్లయితే మనకి రైట్ సైడ్లో ఈ విధంగా ఒక సెల్ అయితే ఏర్పాటు చేసినారు. ఇందులో ఒక మనిషిని తలకిందులుగా వేలాడదీసి కొడుతున్నట్లు ఒక విగ్రహాలను అయితే ఏర్పాటు చేసినారు. సో ఇవేమంటే అప్పట్లో ఎవరైతే ఉద్యమాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఒకరిని తీసుకొచ్చి ఈ విధంగా రివర్స్లో వేలాడదీసి కొట్టేవాళ్ళు. సో ఇలా కొడితే మిగతా వాళ్ళు అది చూసి భయపడి ఆ ఉద్యమం ఆపేస్తారని చెప్పేసి సింబాలిక్గా ఈ దాన్ని అయితే ఏర్పాటు చేసినారు. అట్లా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ లైఫ్ సెంటెన్స్ సెల్స్ అయితే ఉన్నాయి, అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేసే వాళ్ళకందరికీ ఒక సపరేట్ సెల్స్ అయితే ఉన్నాయి. సో రండి అవి వెళ్ళి చూద్దాం. పైనంతా జీవిత ఖైదు పడిన ఎవరైతే ఖైదులు ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడ ఉంచేవాళ్ళు. సో ఇక్కడైతే చాలా చిన్న గదులు అయితే ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక పర్సన్ జస్ట్ కూర్చోవడానికి లేదంటే పడుకోవడానికి అంత ప్లేస్ తప్ప ఇంకా పెద్దగా ఏం లేవు. ఈ గదులన్నీ చాలా చీకటిగా కూడా ఉన్నాయి. సో ఇట్లా మనం చూసుకుంటూ ఇటు వచ్చినట్లయితే ఒక పెద్ద హాల్ కనబడుతుంది. ఈ హాల్ పక్కనే ఒక లాన్ అయితే కనపడింది. సో మేమైతే ఈ లాన్ గుండా వెళ్ళి చూస్తున్నాము. ఇక్కడైతే మనకి క్రిస్టియన్కి సంబంధించిన ప్రేయర్ హాల్ అయితే కనపడింది. క్రింద అయితే యేసు ప్రభువు వీళ్ళకి సంబంధించిన సిలువులు అయితే ఉన్నాయి ఇక్కడ. అట్లా ఈ ప్రేయర్ హాల్ చూసుకుని పక్కనే ఉన్న గదిలోకి వెళ్తే ఇది మొత్తం చీకటి గది, అసలు ఏమాత్రం వెళ్తురే లేదు. మేమైతే టార్చ్ చేసుకుని లోపల తిరుగుతూ ఉన్నాము, అసలు ఏమీ కనబడట్లేదు. సో ఎవరైతే ఎక్కువ ఏమన్నా జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు ఏమన్నా ఎక్కువ గొడవలు చేసినా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ చీకటి గదిలో వేసేసేవాళ్ళనమాట. వాళ్ళకి ఫుడ్ అవి ఏమీ లేకుండా లైట్ అసలు ఏమి ఉండేది కాదనమాట, అంత చీకటిగా ఉన్నాయి. మేమైతే పైన గదులన్నింటిని చూసుకొని కిందకు వచ్చాము. ఇక్కడైతే మ్యూజియంస్ అయితే ఏర్పాటు చేసినారు. సో ఈ మ్యూజియం లోపల ఏమంటే ఒక్కొక్క మ్యూజియంలో ఒక్కొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. రండి అవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యూజియంలో ఈ అగోడా ఫోర్ట్ అలాగే ఈ అగోడా జైలుకి సంబంధించిన విశేషాలన్నీ ఈ ఫస్ట్ మ్యూజియంలో అయితే ఏర్పాటు చేసినారు. ఈ మ్యూజియం అయితే చూడడానికైతే చాలా ఇన్నోవేటివ్గా చాలా నాలెడ్జబుల్గా అయితే ఉంది. జస్ట్ ఏదన్నా మనం మ్యూజియంకి వెళ్తే ఏదో డిస్ప్లేలో చిన్న చిన్న బొమ్మలు పెట్టినట్లు అట్లా ఉంటుంది అంతేగాని ఇక్కడైతే మాత్రము మనం చాలా ఇంటరాక్టివ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మీరు చూసినట్లయితే ఈ మ్యాప్లో అగోడా ఫోర్ట్ అగోడా జైలు ఆ డీటెయిల్స్ అన్నీ మనం మ్యాప్ మీద చూడొచ్చు. సో ఆ స్క్రీన్ మీద చిన్న చిన్న పాయింటర్స్ ఉంటాయి, మన చేతిలో చిన్న గేర్ రాడ్ లాగా ఉంటుంది. సో మనం ఆ పాయింటర్ దగ్గరికి గేర్ రాడ్ తీసుకెళ్ళి ప్రెస్ చేసినట్లయితే సో ఆ డీటెయిల్స్ ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మ్యూజియంలో మనకైతే కొంతమంది మెయింటైన్ చేసేవాళ్ళు ప్లస్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు. మనకి ఏమన్నా తెలియకపోతే ఏమన్నా ఆ మ్యూజియంలో ఈ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలియకపోతే వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మాకైతే ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేయాలా, సో మనకి డీటెయిల్స్ అన్నీ ఏ విధంగా కనబడతాయి, ప్లస్ ఆ మ్యాప్లో ఏమేమి ఫస్ట్ మనకి వస్తూనే అంత క్లియర్గా ఐడియా లేనప్పుడు అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పైన కనపడేదంతా అగోడా ఫోర్ట్, కింద మనకైతే ఏదైతే మ్యాప్లో కనబడుతుందో అదంతా అగోడా జైలు, ప్లస్ ఆ పాయింటర్స్ ఏంటి అవంతా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ డిస్కవర్ అని ఉంది కదా, ఇక్కడ బటన్స్ ప్రెస్ చేస్తే మనకి ట్రెజర్ బాక్స్ లాగా నుండి ఒక ఇమేజ్ బయట వచ్చి సో ఆ ఇమేజ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ ఫామ్లో అయితే వస్తాయి. సో మేమైతే అవి చెక్ చేస్తూ ఉన్నాము కొన్ని కొన్ని. సో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ప్రజెంట్ అగోడా జైలుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము ఆ పర్టికులర్ వాల్ గురించి. నెక్స్ట్ మనం ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే మళ్ళీ ట్రెజర్ బాక్స్ లాగా వస్తుంది. ఆ ట్రెజర్ బాక్స్లో ఇంకా వేరే డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మళ్ళీ బటన్ ప్రెస్ చేసినామంటే వేరే డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. చూడొచ్చు మీరు అదే విధంగా వర్క్ అవుతుందని. మనం అలా ముందుకు వచ్చినట్లయితే ఇది చూసారా మనకి ఒక ఇమేజ్ పజిల్ లాగా ఉంది. సో ఈ పజిల్ మనం సాల్వ్ చేసినట్లయితే ఆ ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి రైట్ సైడ్ స్క్రీన్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ పజిల్ మనం సాల్వ్ చేయడానికి మనకి చిన్న రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఇచ్చింటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ బాక్సెస్ అన్నీ మూవ్ చేస్తూ మనం సేమ్ ఇమేజ్ని అయితే ఫామ్ చేయాలా. వన్స్ అది సక్సెస్ఫుల్గా ఫామ్ అయిన తర్వాత మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. నేనైతే ఒక ఇమేజ్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే మాకి బటర్ఫ్లై లాగా ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు. సో దాన్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఫైనల్గా నేనైతే బటర్ఫ్లై పజిల్ అయితే సాల్వ్ చేసాను. సో ఆ బటర్ఫ్లైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్క్రీన్లో అయితే కనబడుతుంది. సో మెయిన్గా ఈ బటర్ఫ్లై ఏమంటే ఈ గోవా పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో చిన్న చిన్న గడ్డి మొక్కల మీద అయితే పెరుగుతూ ఉంటుంది. సో అదైతే ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. సో ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనకి సో ఇయర్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. సో ఇయర్స్ మనం ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్ మీద ప్రెస్ చేసినట్లయితే సో ఆ ఇయర్లో ఈ ఫోటోకి సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో నేను ఒక్కోటి ఒక్కో ఇయర్ చెక్ చేసుకుంటూ అట్లా సో ఒక్కో ఇయర్ మీద ఏ డీటెయిల్స్ అయితే వస్తున్నాయో అవన్నీ ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను.
ఇలా చూసుకుంటూ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడైతే ఒక చిన్న బయోస్కోప్ లాగా అయితే కనపడింది. సో లోపల అయితే మనకి రీల్ లాగా ఒకటి కనపడింది. సో మనం ఏమంటే ముందు మూవీస్ చూసేటప్పుడు బయోస్కోప్లో రీల్ తిప్పుతా వెళ్తూ ఉంటే మనం బయోస్కోప్లను చూసినట్లయితే మూవీ కనపడుతుంది కదా, సేమ్ ఆ విధంగా అయితే ఒకటి ఇక్కడ ఈ అగోడా ఫోటో, అగోడా జైలుకి సంబంధించిన విశేషాలన్నీ ఇక్కడైతే లోపల మెన్షన్ చేసినారు. నేనైతే కెమెరా లోపల పెట్టి పైన ఆ యొక్క లివర్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని తిప్పుతా ఉన్నాను. సో ఇదైతే రీల్ లాగా ఇట్లా మూవ్ అవుతూ ఆ ఓల్డ్ ఫొటోస్ అయితే ఏవైతున్నాయి ఫోటో రిలేటెడ్ అవంతా కనపడుతున్నాయి లోపల నుండి చూసినట్లయితే. సో ఇందులో బయోస్కోప్లో ఈ విధంగా రీల్స్ అన్ని చూసుకుంటూ ఇట్లా ముందరకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఒక టీవీ అరేంజ్ చేసినారు, పెద్ద టీవీ, అప్పటి కాలంలో ఉన్నటువంటి టీవీ. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, మొత్తం చుట్టూ చెక్క ఫ్రేము, దాంట్లో స్పీకర్స్, మధ్యలో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ. చూడండి అప్పటి కాలం నాటి టీవీ ఏ విధంగా అయితే ఇక్కడ చూడొచ్చు మనము. సో ఇక్కడ అయితే కొన్ని అప్పటి వీడియోస్ అన్ని ప్లే అవుతా ఉన్నాయి. అట్లా పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఒక మొజాయిక్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమంటే మనకి పైన ఒక కెమెరా అరేంజ్ చేసినారు, ఆ కెమెరా ముందు ఎదురుగా నిలబడి మనం సెల్ఫీ తీసుకోవచ్చు. ఆ సెల్ఫీ తీసుకుంటేనే అది వెళ్ళి ఆ ఫ్రేమ్లో ఆ మొజాయిక్లో ఎక్కడో ఒక చోట సెట్ అవుతుంది అనమాట. సో మనకి ఈ అగోడా ఫోటో, అగోడా జైలుకి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఆ ఫొటోస్లో మంది కూడా ఒక పిక్సలేట్ లాగా వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. ఆ మొజాక్ పక్కనే మనకి ఈ విధంగా ఒక ప్రింటింగ్ మిషన్ అయితే అరేంజ్ చేసినారు. సో ఇక్కడ ఏమంటే ఓల్డ్ ఈ ఫోటోకి సంబంధించింది లేదంటే గోవా హిస్టరీకి సంబంధించింది డీటెయిల్స్ ఏమైనా ఒక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతా ఉంటుంది. మనమైతే సెంటర్లో ప్రింట్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ స్క్రీన్ మీద అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ విధంగా ప్రింట్ ఫామ్లో, మనకి టికెట్ లాగా ఏ విధంగా ఉంటుందో ఆ ప్రింట్ ఫామ్లో అయితే ఈ విధంగా కనపడుతుంది అనమాట. మనమైతే ఆ టెక్స్ట్ అంతా చదువుకోవచ్చు. నేను అట్లా ఒక 3-4 ప్రింట్స్ అయితే తీసాను. సో అగోడ ఫోర్ట్కి సంబంధించింది, ప్లస్ మనం ఎంట్రీలో చూసాం కదా ఒక విగ్రహము, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవంతా వచ్చాయి అనమాట. సో ఒక ప్రింట్ నుండి ఇంకో ప్రింట్ రావడానికి ఇదైతే ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసుకోవడానికి, సో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనము ప్రింట్ అనే ఆప్షన్ ఇస్తే స్క్రీన్ మీద అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుందో అదంతా మనకి ఒక పేపర్ మీద ప్రింట్ లాగా అయితే వస్తుంది. అట్లా మనం ఫస్ట్ మ్యూజియంల నుండి బయట వచ్చి ఇట్లా జైలు లోపలికి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడైతే ఒక ప్రేయర్ హాల్ అయితే కనబడుతున్నాయి. మనం పైనింటి చూసాము కదా ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి. సో అదైతే ప్రేయర్ హాల్, ఇక్కడ క్రిస్టియన్కి సంబంధించిన ప్రేయర్ హాల్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడైతే జీసస్, వాళ్ళ యొక్క మదరు, అవంతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మేము ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ అయితే బయట వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకా జైలు అయితే చూడడానికి అయితే చాలానే ఉంది. సో అట్లా రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఇంకా ఇక్కడ జైలుకి సంబంధించిన విశేషాలన్నీ మనం చూడొచ్చు. మేమైతే ఫస్ట్ మ్యూజియంలో విశేషాలన్నీ చూసుకొని నెక్స్ట్ కూడా జైలు లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇటు వెళ్ళే టైంలో మనకి ఇక్కడైతే ఒక సెల్ కనపడింది. సెల్ లోపల శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు. సో అప్పట్లో ఇక్కడ పూజలు చేసేవాళ్ళు అనమాట. సో అందుకు అట్లాగే వదిలేశారు ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం అయితే. ప్రజెంట్ అయితే ఏమి పూజలు ఏమి చేయట్లేదు. సో ఇక్కడ ఎక్కడెళ్ళినా కూడా మనకి ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే అరేంజ్ చేసినారు ప్రతి ఒక్క సెల్ దగ్గర. సో అక్కడ మనం స్కాన్ చేసినట్లయితే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ అయితే ఇంకో మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము. సో ఈ మ్యూజియంలో ఏమంటే మన యొక్క హిస్టరీ, మన ఇండియా యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ మ్యూజియంలో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఫస్ట్ వెళ్తానే మనకి ఇయర్ వైజ్ ఏవైతే మన ఫ్రీడమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, ఫస్ట్ మనకి పోర్చుగీస్ వారు ఏ విధంగా మన ఇండియాకి వచ్చి ఎప్పుడు వచ్చినారో, ప్లస్ అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు, నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అట్లా ఇయర్ వైజ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. మేమైతే ఒకటి మన దగ్గర ఉన్న ఈ లివర్ని పైకి కిందికి అట్లా మా జరుపుకుంటూ వెళ్ళినట్లయితే సో ఆ ఇయర్ ఒకటి ఇయర్ ఎన్నికి వెళ్తూ వస్తాం. సో ఈ గోవా చుట్టూ ఉన్న హిస్టరీ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అట్లా ముందరికి వెళ్ళినైతే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అయితే ఇంకో విజువల్ అయితే చూపించారు. ఇక్కడ కూడా అంతే. సో మన యొక్క ఇండియా ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక లివర్ ఇచ్చారు కదా, ఈ లివర్ సహాయంతో దేని అయితే పుల్ చేస్తామో ఆ ఇమేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. ప్లస్ అలాగే ఇక్కడైతే ఒక పెద్ద స్క్రీన్, మనకి పైలట్ వ్యూ అయితే కనపడింది. ప్లస్ కింద అయితే దానికి సంబంధించిన స్మాల్ స్క్రీన్ అయితే ఉంది. మనమైతే లెఫ్ట్కి రైట్కి స్క్రాల్ చేస్తూ ఉంటే ఒక్కో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అక్కడ పెద్ద స్క్రీన్ మీద అయితే కనపడుతూ ఉంటుంది. మేమైతే ఇవన్నీ చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇట్లా వెళ్తే ఇక్కడ మాకైతే ఇంకా
మళ్ళీ ఒకసారి ఆ టికెట్ మిషన్ కనపడండి. ఫస్ట్ మ్యూజియంలో మనకి ఏ విధంగా అయితే టికెట్ మిషన్ ఉందో సేమ్ ఆ విధంగానే దీంట్లో అయితే సేమ్ ఆ డిస్ప్లేలో ఒక ఇన్ఫర్మేషన్ కనబడుతూ ఉంటుంది. మనం ఆడ సెంటర్లో ప్రింట్ అండ్ బటన్ ప్రెస్ చేస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక చిన్న పేపర్లో ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఇట్లా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మొత్తం మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ ఫోటోలన్నీ ఇట్లా డిస్ప్లేలు ఉన్నాయి. సో వీళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ వాళ్ళ ఫోటో మీద మనం ప్రెస్ చేసినట్లయితే సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా సో ఇట్లా మనకు తెలియని వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి. మనం ఏదో హార్డ్లీ కొంతమంది మెయిన్ మెయిన్ నాయకుల పేర్లు మాత్రం గుర్తుపెట్టుకుంటాం. అలా కాకుండా ఇక్కడ అందరి పేర్లు మొత్తం అందరి ఫోటోలు అయితే ఉన్నాయి. సో మనం తెలుసుకోవచ్చు ఎవరి ఎవరి గురించి కావాలన్నా కూడా వాళ్ళ గురించి ఇక్కడ జస్ట్ వాళ్ళ ఫోటో మీద ప్రెస్ చేస్తేనే సో ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనం అలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ అప్పటి కాలంలో న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మొత్తం మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పేపర్ కటింగ్స్ విత్ ఫోటోస్ సహా ఉన్నాయి. సో మనం వాటి గురించి తెలుసుకోవాలంటే జస్ట్ ఆ యొక్క పర్టికులర్ పేపర్ కటింగ్ ఫోటో మీద మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ సో ఇది ఆటోమేటిక్గా మనకి ఆడ మెయిన్ డిస్ప్లేలో కనపడుతుంది. సో ఇవంతా అప్పటి న్యూస్ పేపర్ కటింగ్స్ ఇవన్నీ. సో మెయిన్ మెయిన్ ఈవెంట్స్ మన స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడినారో వాటి యొక్క మెయిన్ మెయిన్ ఈవెంట్స్ అంతా అందులో ఉంటాయి. అట్లా ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆపరేషన్ విజయ్ గురించి మొత్తం సో అప్పుడు ఆపరేషన్ విజయ్ ఎట్లా ఫామ్ చేసినారు ప్లస్ దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసినారు సో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ కనబడతాయి. సేమ్ మనం ఈ చిన్న స్క్రీన్ మీద ఏవైతే చిన్న చిన్న ఫొటోస్ అయితే కనబడుతున్నాయో సో ఆపరేషన్ విజయ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక పర్టికులర్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ముందర ఇట్లా పెద్ద స్క్రీన్ ఉంటుంది పైలట్ వ్యూ లాగా. ఆ స్క్రీన్ మీద అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ సో మనం ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం విత్ ఫొటోస్ ప్లస్ మ్యాప్ లొకేషన్ అవన్నీ మొత్తం ఆపరేషన్ విజయ్కి సంబంధించిన విశేషాలన్నీ మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం అలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చిన్న గేమ్ లాగా ఒక డిస్ప్లే పెట్టారు. జస్ట్ మనం అక్కడక్కడ మనకు బాటిల్స్ కనబడుతున్నాయి కదా, ఆ బాటిల్స్ దగ్గరికి కింద వీల్ తిప్పుకుంటూ వెళ్ళి మనం ఆ బాటిల్స్ మీద ప్రెస్ చేసినట్లయితే ఆ బాటిల్స్ నుండి ఒక పేపర్ వచ్చి ఆ పేపర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. సో అలాగే మనం ముందుకు వచ్చినట్లయితే ఏదైతే ఒక ప్లెడ్జ్ మిషన్ ఉంది, జస్ట్ మనకి ఆ స్క్రీన్ మీద ఒక ప్లెడ్జ్ కనబడుతూ ఉంటుంది ప్లస్ మనకి ఈ విధంగా ఒక హ్యాండ్ సింబల్ వస్తుంది. సో మనం ఆ హ్యాండ్ మీద పెట్టి అక్కడ ఉన్న ప్లెడ్జ్ మొత్తం చదవాలి విత్ ఇన్ సమ్ సర్టెన్ సెకండ్స్లో. మనం ఏమైతే చదువుతున్నామో అదంతా అక్కడ సెకండ్స్ ఫామ్లో అయితే మనకు కనపడుతూ ఉంటుంది. మనకి సెకండ్ సెల్లో మొత్తం సెకండ్ మ్యూజియంలో ఆల్మోస్ట్ అంతా మన ఫ్రీడమ్ స్ట్రగుల్స్ గురించి ఆ ఇయర్స్ ప్లస్ మనకి ఫారిన్ ఇన్వేడర్స్ ఏ విధంగా వచ్చారు ఏ ఇయర్లో ఏమేమి జరిగింది ఆ మెయిన్ మెయిన్ ఈవెంట్స్ అంతా మనకి సెకండ్ మ్యూజియంలో అయితే తెలుసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ. మేము ఇక్కడ నుండి నెక్స్ట్ అగోడ జైల్లో రిమైనింగ్ పార్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడైతే మనకి ముందుకు వెళ్తా ఉంటే రైట్ సైడ్ అయితే ఒక చిన్న సెల్ అయితే కనపడింది. కానీ ఈ సెల్లో మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, జస్ట్ ఊరికి ఒక ఎంటీ సెల్. ఇది కూడా అప్పట్లో ఖైదీల్ని బంధించడానికి యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇంకా మూడో మ్యూజియం వస్తుంది. ఈ మ్యూజియం ఏమంటే మెయిన్లీ గోవా కల్చర్ గురించి అది ఇందులో డిస్ప్లేలో పెట్టినారు. సో అప్పటి టైమ్ లైన్ లైక్ గోవా స్టార్టింగ్ ఏంటి, ఏ విధంగా ప్రజలు జీవించేవాళ్ళు ప్లస్ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఎక్కడన్నా గాడ్ రిలీజియస్ని ఏ విధంగా పూజించేవాళ్ళు, వాళ్ళ మొత్తం ఆ పీపుల్ యొక్క కల్చరు ప్లస్ అలాగే ఆ కల్చర్ని ఇక్కడ మనం ఫస్ట్ మ్యూజియంలో చూసాం కదా చిన్న బయోస్కోప్ అలాంటిది ఒకటి ఏర్పాటు చేసినారు ఇక్కడ. సో జస్ట్ మనం పైన లివర్ని తిప్పుతూ ఉంటే లోపల ఆ బయోస్కోప్లో చూసినట్లయితే ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే అరేంజ్ చేసింటారో అప్పటి కల్చర్కి సంబంధించినవి అవి మూవ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా అలా ముందుకు వచ్చినట్లయితే ఈ గోవా పీపుల్ యొక్క కల్చరు ప్లస్ వాళ్ళ ఆర్ట్స్ ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే చిన్న డిస్ప్లేలు అయితే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా ఉండేది ప్లస్ వాళ్ళు జీవన విధానాలు ఏ విధంగా ఉండేది అవంతా మొత్తం ఇక్కడైతే డిస్ప్లేలో పెట్టినారు. మనమైతే క్లియర్గా చూడొచ్చు అప్పటి కాలం నాటి ముద్రలు ప్లస్ వాటి యొక్క కళలు ఆ విగ్రహాలు ఏ విధంగా ఉండేటివి అవి మొత్తం అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టినారు. ప్లస్ ఇక్కడ ఇదైతే 3D హాలోగ్రామ్ లాగా అప్పటి యొక్క నాణ్యము 3D హాలోగ్రామ్ లాగా అయితే కనబడుతుంది. మనం ఏ సైన్ ఇంటి చూసినా కూడా అది సెంటర్లో ఉన్నట్టుంటుంది కానీ యాక్చువల్గా అయితే అక్కడ ఏమి విగ్రహం ఉండదు, జస్ట్ ఒక హాలోగ్రామ్ మాత్రమే. సో చూడండి ఇటు సైడ్ నుండి చూసినా కూడా జస్ట్ అది సెంటర్లో ఉన్నట్లు కనబడుతుంది కానీ జస్ట్ ఒక హాలోగ్రామ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ అలా ముందుకు వచ్చినట్లయితే ఇది మ్యూజిక్ ఆఫ్ గోవా. ఆ ఓల్డెన్ టైమ్స్లో మనకి పల్లెల్లో జానపదాలు ఏ విధంగా పాడుకునేవాళ్ళు సేమ్ ఆ విధంగానే
ఇక్కడ గోవాలో ప్రజలు వాళ్ళ యొక్క జానపదాలు ఏ విధంగా ఉండేటివి అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఇది. జస్ట్ అక్కడ చిన్న మన చేతుల కింద చిన్న సెన్సార్ అరేంజ్ చేస్తారు. మనం సర్టన్ డిస్టెన్స్లో మన చేయిని జస్ట్ మ్యూజిక్ మనం ఏ విధంగా ప్లే చేస్తుంటామో ఆ విధంగా హ్యాండ్స్ మనం ఆ సెన్సార్ దగ్గర మూవ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి పైన డిస్ప్లేలో సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. మనం చూసుకుని ఇంకా ముందుకు వచ్చినట్లయితే గోవా వన్ ఆఫ్ ద ఫేమస్ డ్రింక్ ఫెన్నీ. మన జీడికాయలు ఉన్నాయి కదా, జీడికాయలతోటి ఫెన్నీ తయారు చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఎక్కువ జీడికాయలు జీడిపప్పు అంతా ఎక్కువ పండుతూ ఉంటుంది. ఆ జీడికాయలతో ఫెన్నీ ఏ విధంగా తయారు చేస్తారు అని కింద బుక్ లాగా ఇక్కడ ఆ సింబాలిక్ బుక్ పెట్టారు. మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ బుక్ని ఇట్లా కదిలించుకున్నట్లయితే మనకి డిస్ప్లేలో ఒక్కో పేజ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పేజ్లో ఫెన్ని ఏ విధంగా తయారు చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో అట్లా ముందుకు వచ్చినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ ఒక టికెట్ మిషన్ అయితే చూడొచ్చు. ప్రతి మ్యూజియంలోనే ఇట్లాంటి ఒక మిషన్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో ఏ మ్యూజియం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా చిన్న సినాప్సిస్ లాగా మనకు కావాలనుకుంటే ఆ డిస్ప్లేలో కనపడే ఇన్ఫర్మేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇక మేము ఈ గోవా హిస్టరీ విశేషాలను తెలుసుకుంటూ ఇంకా ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ప్లస్ ఇక్కడంతా ప్రీ హిస్టారిక్ ఏజ్కి సంబంధించిన గోవాకి ఏవైతే ఉంటాయో ప్రీ హిస్టారిక్ ప్లస్ కొన్ని కొన్ని వర్డ్స్ గోవాకు సంబంధించిన కొన్ని లాంగ్వేజ్కి సంబంధించిన వర్డ్స్ అవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. జస్ట్ మనం ఒక్కో వర్డ్ని ఒక్కో వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటే దాది ఏ విధంగా ఫామ్ అయింది ప్లస్ దాని డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. ప్లస్ గోవాలో పాస్ట్ ఏదైతే ఈ కల్చర్ ఏ విధంగా రెవల్యూషన్ అవుతా వచ్చింది, సమ్ 10 ఇయర్స్ అగా ఎలా ఉండేది, 62 ఇయర్స్ అగా ఎలా ఉండేది. సో మెయిన్ ఈవెంట్స్ అయితే జరిగింటాయి కదా ఇక్కడ. సో ఆ ఈవెంట్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా మనకి ఇక్కడ ఒక డిస్ప్లేలో అయితే అరేంజ్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడంతా స్టోరీస్, మన గోవా రిలేటెడ్ స్టోరీస్ అంతా ఉన్నాయి. మేము ఇవన్నీ ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ప్రీ హిస్టారిక్ గోవా సరౌండింగ్స్లో ప్రీ హిస్టారిక్ ఏజ్లో ఏమేమి మెయిన్ ఈవెంట్స్ ఏం జరిగినాయి విత్ స్మాల్ మ్యాప్లా ఒకటి అరేంజ్ చేసి ఆ మ్యాప్లో పాయింటర్స్ ఈ పర్టికులర్ పాయింటర్లో సో ఈ విధంగా ప్రీ హిస్టారిక్ ఏజ్ టైంలో ఇది ఒక మెయిన్ ఈవెంట్ జరిగింది అని చెప్పేసి ఇక్కడంతా మనకి డిస్ప్లేలో ఏర్పాటు చేసినారు. మేము అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకా అగోడా జైల్లో ఏమో ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఆ థర్డ్ మ్యూజియం పక్కనే మాకైతే చిన్న సెల్ కనిపడింది. ఆ సెల్లో ఒక విగ్రహం అయితే ఉంది, ఏంది రామ్ మనోహర్ ఆయన. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటరు. సో ఆయన విగ్రహం అయితే కనిపడింది. ఫైనల్గా మేమైతే గోవాలో అగోడా జైలు అగోడా ఫోర్టు మిగిలిన విశేషాలన్నీ చూసుకొని నెక్స్ట్ అయితే మురుదేశ్వరాకి వెళ్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అయితే మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సేమ్ మురుదేశ్వరాకి, గోవా నుండి మురుదేశ్వరాకి మనం ఏదైతే కార్వార్ రూట్ ఉందో వచ్చామో గోవాకి ఏ రూట్ అయితే వచ్చామో సేమ్ ఆ రూట్లోనే వెళ్తున్నాము. అందుకే నేనైతే మ్యాక్సిమం సేమ్ రూట్ కాబట్టి వీడియోలో చూపించట్లేదు, స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా మేమైతే వన్స్ మురుదేశ్వర రీచ్ అయిపోయిన తర్వాత ఆ మురుదేశ్వర విశేషాలు ప్లస్ అక్కడ ఉన్న శివుని స్టాచ్యూ ఏదైతే ఉందో పెద్దది దాని విశేషాలు ప్లస్ ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత అవన్నీ అయితే మీతో నెక్స్ట్ వీడియోలతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.